శ్రావణ మాసంలో ఏ వారాల్లో పూజలు చేసుకోవాలి అని అడుగుతున్నారు. శ్రావణ మాసంలో మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. ఆ రోజున ఇనుప అట్లకాడ కింద కాటుకుని జాగృతిగా ముత్తయ్యలందరికీ ఇయ్యాలి. దాని వల్ల ఇప్పుడు మామూలు కంటి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుంది అంటున్నారే, ఈ కాటుకుని గాని రాసుకున్నట్లయితే ఖచ్చితంగా కంటి ద్వారా ఈ విధమైన సాంక్రామికమైనటువంటి వ్యాధి రాదు. చాలా గొప్పది అది. వరిపిండిని బెల్లాన్ని కలిపి కుంది చేసి బాగా మెత్తగా వరిపిండిని బెల్లాన్ని కుంది చేసి దాంట్లో దీపాన్ని పెట్టి ఆవు నెయ్యిని బాగా పోసి అప్పుడు బాగా మరుగుతుంది. ఈ ఆవు నెయ్యి వేడెక్కి దీపం కారణంగా బాగా వేడెక్కుతుంది. ఆ పైన ఇనప అట్లకాడను దాన్ని పెట్టి అలా ఉంచినట్లయితే అడుగున నల్లని మసి వస్తుంది. ఆ మసిని ఆముదంతో కలిపి ఆవు నెయ్యితో కలిపి కొద్దిగా అలా అలా అని ఎవరి మటుకు వారు ముత్తవిదేవుడికి కానీ ఇచ్చినట్టయితే, అంటే చేసుకునేటటువంటి ఆమె ఎవరో వ్రతం చేసుకునే ఆమె ఇస్తే అది చక్కగా ఆవు నేతి ద్వారా వచ్చినటువంటి కాటుకు కాబట్టి కళ్ళకి అందాన్ని ఇస్తుంది, వ్యాధిని కూడా రానియదు. అంత గొప్పది మంగళ గౌరీ వ్రతంలో చేసే ఈ విధానం. ఇనుప అట్లకాడ మాత్రమే వాడాలి, అది బాగా గుర్తుంచుకోవాలి. ఏవో స్టీల్వి వాటివి వాటివి కాదు, ప్రాచీనంలో చెప్పారు ఆ పద్ధతిని ఆచరిస్తే అన్యో చాలా చక్కగా ఉంటుంది, కంటికి ఏ విధమైన దోషము రాకుండా ఉంటుంది. అంతేకాదు మంగళగౌరిని అలా ఆరాధిస్తాం. రెండవది మంగళగౌరి భూదేవికి సంబంధించినటువంటి వ్రతం అవుతుంది. అంచేత పూర్వం అంతా వ్యావసాయికమైనటువంటి దేశాలే కాబట్టి నా భర్త వ్యవసాయం చక్కగా చేస్తూ ఉంటాడు కాబట్టి మంగళగౌరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా శ్రావణ మాసం కాబట్టి వర్షాలు అలాగా కురిపిస్తావు, కురిపించిన వర్షం ద్వారా ఫలసాయం దెబ్బతినకుండా ఉండేలా చెయ్యి అని మంగళ గౌరీ వ్రతం చాలా ముఖ్యం. రెండవది శ్రావణ శుక్రవార వ్రతం. అమోఘమైనటువంటి ధన ధాన్యాలను ఇచ్చిన మానసికమైనటువంటి ప్రశాంతత కానీ లేకపోయినట్టయితే ఈ డబ్బు ఆ ధాన్యం ఏం ప్రయోజనం? అంచేత చక్కనైనటువంటి సంపద ధాన్య రూపంగా చక్కనైన సంపద ధన రూపంగా ఇచ్చిన ఏ కుటుంబంలో సంతాన సంపద విద్యా సంపద ఇంకా చక్కనైనటువంటి ఆనందానికి సంబంధించిన సంపద అతి ముఖ్యము, వాటిని కూడా లక్ష్మీదేవి నువ్వు ఇస్తే మేము ఆనందపడతామని శ్రావణ శుక్రవారం నాడు అందుకు చేస్తాం. వీటితో పాటు శ్రావణ మాసంలో ప్రతి సోమవారం నాడు కూడా శంకరుణ్ణి ఆరాధించాలి. పరమేశ్వరుడు సనత్ కుమారుడికి శ్రావణ సోమవార వైభవాన్ని వివరించాడు, చాలా ఆనందపడతాను నేను అని. అంచేత అది చేయాలి. ప్రతి శనివారం నాడు శ్రీ మహావిష్ణువు యొక్క పూజని చేయాలి. కాబట్టి మంగళగౌరిని, లక్ష్మీదేవిని, శంకరుణ్ణి, విష్ణువుని నలుగురిని ఆరాధించవలసినటువంటి మాసం శ్రావణం తప్ప, డబ్బిస్తుంది కాబట్టి లక్ష్మీదేవిని మాత్రం ఆరాధిద్దాం అని అనుకోవడం సరికాదు. వాళ్ళందరిలో ఏ విధమైనటువంటి భేదభావాలు లేవు. ఈ నలుగురిని ఆరాధిస్తూ ఉండడం సరైనటువంటి